హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం యాసిడ్ బేసెస్ ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. అది ఏంటి అంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అండి. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్ చూస్తే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు, లేదంటే కెమికల్ ఈక్విలిబ్రియం లో 4 మార్క్స్ అనే రావచ్చు. ఎందుకంటే రెండు ఒకే లెసన్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పేర్ మీరు కరెక్ట్ గా ఒక 5 మినిట్స్ కానీ మీరు వినగలిగితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. దీన్నే మీరు నోట్ చేసుకోవచ్చు, పబ్లిక్ ఎగ్జామ్ లో రాయొచ్చు, 4x4 మార్క్స్ వచ్చేస్తాయి పక్కగా. ఓకే, అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ కాంజుగేటెడ్ యాసిడ్, వాట్ ఈజ్ కాంజుగేటెడ్ బేస్, వాట్ ఈజ్ కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పేర్. చాలా ఈజీ. ఓకే, కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పేర్ అంటే ఏంటంటే, ఏ చూడండి సింపుల్ గా యాసిడ్ బేస్ పేర్ which differ by only one proton is known as conjugate acid base pair. ఓకేనా, సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ గానీ మీరు చూస్తే మీకు ఈజీగా చూడండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా డెఫినేషన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, H2O + HCl గివ్స్ రైజ్ టు H3O + Cl-. సో ఈ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే హెచ్సిఎల్, చూడండి, హెచ్సిఎల్ మాలిక్యూల్ లాసెస్ వన్ ప్రోటాన్ అండ్ H2O గెయిన్స్ 1 ప్రోటాన్. అంటే మనకు క్లారిటీ, H2O + H+ గివ్స్ రైజ్ టు H3O+. ఇక్కడ HCl అనే ఒక ప్రోటాన్ లాస్ అయితే మనకి ఏమొస్తుంది అంటే Cl- వస్తుంది. సింపుల్ గా చూడండి, ఇక్కడ లాస్ ఆఫ్ ప్రోటాన్ ఎక్కడ చూడండి, గెయిన్ ఆఫ్ ప్రోటాన్. ఇంకొక క్లారిటీ వచ్చింది కదా, అండ్ దీస్ H2O and H3O+ పెయిర్ డిఫర్ బై వన్ ప్రోటాన్ అండ్ HCl Cl- పెయిర్ ఈస్ డిఫర్ బై వన్ ప్రోటాన్. సో సేమ్. ఓకే, అంటే ఈ పెయిర్ 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉంటుంది పెయిర్ కి, ఈ పెయిర్ కూడా 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇటువంటి పేర్స్ ఏమంటామంటే సింపుల్ గా మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని చెప్పుకుంటాం. చాలా ఈజీ కదా. సో ఇప్పుడు క్లారిటీ చూడండి, H2O 1 ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేసింది కనుక దీన్ని ఏమంటామంటే మనం బేస్ అని చెప్పుకుంటాం. అట్ ద సేమ్ టైం HCl 1 ప్రోటాన్ ని లాస్ అయింది కనుక, అంటే రిలీజ్ చేసింది కనుక ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్. ఓకేనా, H3O+ ఒక ప్రోటాన్ గెయిన్ చేసుకుంది కదా, అంటే ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటుంది, రిలీజ్ చేయొచ్చు కనుక దీన్ని ఏమంటాం అంటే యాసిడ్ అంటాం. అండ్ Cl- ఒక ప్రోటాన్ గెయిన్ చేసుకోగలదు కనుక దీన్ని ఏమంటాం అంటే బేస్. అంటే సింపుల్ గా H2 అనేది ఫస్ట్ బేస్ గా యాక్ట్ చేసింది, ఆఫ్టర్ యాసిడ్ యాక్ట్ చేస్తుంది H3O+ అనేది. అలాగే HCl అనేది ఫస్ట్ యాసిడ్ యాక్ట్ చేసింది, ఇందులోంచి ప్రొడ్యూస్ అయిన Cl- అనేది బేస్ గా యాక్ట్ చేస్తుంది. అంటే మనకి క్లారిటీ వచ్చింది కదా, ఒక బేస్ అనేది యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక యాసిడ్ అనేది బేస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే చూడండి, H3O+ ఈజ్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ యాసిడ్ అండ్ Cl- ఈజ్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ బేస్. ఓకే, సో అలాగే పేర్ ఏంటి అంటే ఒక యాసిడ్ ఒక బేస్. ఇక్కడ చూడండి, బేస్ యాసిడ్, ఈ పేర్ ఏమంటామంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. అలాగే HCl and Cl- ఈ పేర్ ఏమంటామంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని చెప్పుకోండి. మనకి ఇందులో 2 పేర్స్ అనేవి క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఏంటి ఆ పేర్స్ అంటే చూడండి, H2O and H3O+. ఇది ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. అండ్ HCl and Cl- కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. అంటే మీకు ఇక్కడ 2 పేర్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. మీకు క్లారిటీ వచ్చింది కదా, H2O and H3O+ అనేది ఒక పేరు, HCl and Cl- ఈజ్ అనదర్ పేరు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ,
అంటే యాసిడ్ కాంజుగేట్ యాసిడ్ అంటే మనం ఎలా రాయొచ్చు, కాంజుగేట్ బేస్ అంటే మనం ఎలా రాయొచ్చు. కాంజుగేట్ యాసిడ్ అంటే ఇప్పుడు కాంజుగేట్ బేస్ తీసుకున్నాం అనుకోండి, కాంజుగేట్ బేస్ ఏ బేస్ ఈజ్ ఫార్మ్డ్ బై లాస్ ఆఫ్ ప్రోటాన్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఈజ్ కాల్డ్ కాంజుగేట్ బేస్. అంటే ఒక యాసిడ్ అనేది ఒక ప్రోటాన్ ని లాస్ అయ్యి ఫామ్ చేసే దాన్ని ఏమంటాం అంటే సింపుల్ గా కాంజుగేట్ బేస్ ఆఫ్ ఎన్ యాసిడ్ అని చెప్పుకుంటాం. ఇది నెక్స్ట్. ఇప్పుడు మనకి యాసిడ్ ఎన్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ బై గెయిన్ ఆఫ్ వన్ ప్రోటాన్ బై ఏ బేస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ బేస్. ఓకేనా, సింపుల్ ఇదండి. అంటే ఒక బేస్ అనేది కాంజుగేట్ బేస్ ఎలా ఫామ్ అవుతుందంటే లాస్ ఆఫ్ వన్ ప్రోటాన్. ఒక ప్రోటాన్ అనేది యాసిడ్ లాస్ అయితే దట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు కాంజుగేట్ బేస్. అలా కాకుండా అన్ యాసిడ్ అంటే ఒక కాంజుగేట్ యాసిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే గెయిన్ ఆఫ్ వన్ ప్రోటాన్ బై ఏ బేస్. ఒక బేస్ అనేది ఒక ప్రోటాన్ గెయిన్ చేసుకోవడం వల్ల వచ్చేదాన్ని ఏమంటామంటే కాంజుగేట్ బేస్ అని చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటి అంటే జనరల్ గా ఇందులో ఒక స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఎటువంటి కాంజుగేట్ బేస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఎటువంటి కాంజుగేటెడ్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా మీరు చూడొచ్చు. చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ ప్రొడ్యూసెస్ వీక్ కాంజుగేట్ బేస్. అంటే ఒక స్ట్రాంగ్ యాసిడ్ అనేది వీక్ కాంజుగేట్ బేస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ ఒకరండి దానికి ఒక టెండెన్సీ ఉంటది. ఏం చేస్తుంది అంటే ఇట్ రిలీజెస్ మోర్ హెచ్ ప్లస్ అయాన్స్, మోర్ ప్రోటాన్స్. అంటే ఎక్కువ ప్రోటాన్స్ రిలీజ్ చేస్తే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే బేస్ ఏంటి అంటే వీక్ బేస్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఒక స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే మనకి దేని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే వీక్ కాంజుగేట్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు క్లారిటీగా చూడండి, ఒక స్ట్రాంగ్ యాసిడ్ అనేది వీక్ కాంజుగేట్ బేస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక స్ట్రాంగ్ బేస్ అనేది వీక్ కాంజుగేటెడ్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అలాగే ఒక వీక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ కాంజుగేటెడ్ బేస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక వీక్ బేస్ అనేది స్ట్రాంగ్ కాంజుగేటెడ్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది రివర్స్ లో ఉంటదండి. సో సింపుల్ గా మీరు ఇది రాస్తే మీకు సరిపోతుంది. ఇక్కడ కాంజుగేట్ పేర్ అని రాసుకోండి, కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని రాసుకోండి. ఇక్కడ కూడా కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని రాసుకోండి. ఓకేనా, సో ఇది మీకు ఈజీగా అంటే మీరు బై హార్ట్ చేయడం కంటే చాలా ఈజీ ఎలా రాసినా మీకు ఖచ్చితంగా మార్క్స్ అయితే ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మార్క్స్ తీయడానికి అయితే ఇష్టపడరు ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ఇందులో ఉన్న మ్యాటర్ ఇదే. సో ఖచ్చితంగా మీరు ఎలా రాసుకుంటే మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ జరుగుతుంది ఖచ్చితంగా. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.